చిరంజీవి గారు చాలా మంచి యాక్టర్, చాలా మంచి డాన్సర్, చాలా మంచి ఫైటర్ అందరికీ తెలుసు అండి. ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇంకొక ఆయనకి స్పెషల్ స్కిల్ ఏంటంటే స్టోరీని జడ్జ్ చేయడంలో ఆయన మించిన జడ్జ్ ఎవరు లేరండి. ఒక స్టోరీ విన్న వెంటనే దాంట్లో ఫాల్స్ ఏంటి, దాంట్లో కరెక్షన్స్ ఏంటి, దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని తగ్గించాలి అనేది పర్ఫెక్ట్ జడ్జ్ అండి. మగధీరాకి ఫస్ట్ నేను చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను, ఆయన ఎప్రూవ్ తీసుకొని చేశాం. అండ్ ఈ సినిమా కూడా విజేత కూడా చిరంజీవి గారు కథ విని చాలా బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిందండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చిరంజీవి గారు కథ ఓకే చేశారంటే డెఫినెట్గా చాలా బాగుంటుందని. అండ్ కంపోజిషన్ ప్రేమ్, యూనో ఒక ఫస్ట్ చూసిన వెంటనే నచ్చాలి అంటే ఏదో ఒక అట్రాక్టివ్ విజువల్ ఉండాలి ఆ పాటలో కానీ సినిమాలో కానీ. ఫస్ట్ చూపించిన వెంటనే ఈ కోడి ఓన్లీ చేతులు పెట్టి ఇదేంటో అర్థమైంది, వెనకాల దువ్వడం ఏంటో అర్థం కాలేదు, ఏంటో అంటే ఓదార్స్తున్నావా ఏంటో ప్రేమ్, ఓదార్స్తున్నట్ట అది ఏంటది, వెనకాల చచ్చిపోయిన దానికి ఓదార్స్తుందట, చాలా బాగుంది. గ్రేట్ హోప్స్ ఆన్ విజేత. అప్పుడు విజేత హిట్ అయ్యి చిరంజీవి గారికి ఎంత పేరు వచ్చిందో, కళ్యాణ్ దేవ్కి ఈ సినిమా అంత పేరు తీసుకురావాలి. అప్పుడు ఆ సినిమా హిట్ అయ్యి అరవింద్ గారికి ఎంత డబ్బులు వచ్చినాయో, సాయి గారికి ఎంత డబ్బులు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్.